లత ఆ రోజు ఇంట్లో పడుకుని ఉంది ఇంతలో జమీందారు కొడుకు లోపలికి వచ్చి తలుపు గడిపెట్టాడు మోటివేషన్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లతది నిరుపేద కుటుంబం తల్లి తండ్రి ఇద్దరూ పనికి వెళ్తూ ఉంటారు లత ఏమో పెరట్లో పూసిన పువ్వులు గుడి దగ్గర అమ్ముతూ ఉంటుంది ఒకరోజు జమీందారు కుటుంబం గుడికి వస్తుంది జమీందారు కొడుకు పువ్వుల దగ్గరికి వెళ్తాడు పువ్వులు అమ్ముతున్న లతను చూసిన విజయ్ ఇంత అందమైన అమ్మాయి పువ్వులు అమ్ముతుందా అమ్మాయి చాలా అందంగా ఉంది ఈమె అందాన్ని చూస్తే పిచ్చెక్కిపోతుంది అని మనసులో అనుకుంటాడు అలా ఆ రోజు నుండి లత కోసం ప్రతిరోజు ఉదయాన్నే గుడికి వెళ్తాడు లత దగ్గరికి వెళ్ళి పూలు కొనే వంకతో ఆమె చెయ్యి తాకుతాడు ఉలిక్కిపడి చెయ్యి వెనక్కి తీసుకుంటుంది లత నువ్వు చాలా అందంగా ఉన్నావు అని మత్తెక్కించే మాటలు చెప్పి ముగ్గిలోకి దించుతాడు ఒకరోజు ఉదయాన్నే గుడికి వెళ్ళి చూస్తే లత వచ్చి ఉండదు పక్కన అరటి అమ్ముకుంటున్న ఆమెని పూలమ్మే అమ్మాయి ఇంకా రాలేదేంటా అని అడుగుతాడు తనకి ఒంట్లో బాగాలేదు అందుకే రాలేదని చెబుతుంది ఆమె విజయ్ లత ఇంటికి వెళ్తాడు తలుపు తీసుకుని లోపలికి వెళ్ళేసరికి మీరా అని చెప్పి ఉలిక్కిపడి లేస్తుంది లత ఏమయ్యింది అని అడుగుతాడు విజయ్ నిన్న వర్షంలో తడిచాను కొంచెం జ్వరంగా ఉంది ఒళ్ళంతా నిప్పులుగా ఉన్నాయి నడుమైతే మరీ విపరీతంగా లాగేస్తుంది అని అంటుంది పక్కనే ఉన్న సీసాలో ఉన్న కొబ్బరి నూనె చేతిలోకి వేసుకుని నడుము తోముతాను అంటాడు విజయ్ హా మీరా నా నడుము తోముతారా అయ్యో వద్దండి అని అంటుంది పర్వాలేదులే ఎవరూ లేరు కదా వెనక్కి తిరిగి పడుకో అని అంటాడు అలా నడుము మీద చెయ్యి వేసి తోముతూ ఉంటే లతకి ఒక్కసారిగా ఒళ్ళంతా జల్లుమంటుంది విజయ్ దొరికిందే అవకాశంగా భావించి ఒక్క నడిమే కాకుండా అక్కడక్కడ స్పర్శిస్తూ ఉంటాడు లత ఒక్కసారిగా నిగ్రహాన్ని కోల్పోతుంది లేచి విజయ్ని కౌగిలించుకుంటుంది అది మంచి అవకాశంగా భావించిన విజయ్ ఆ పని పూర్తి చేసేస్తాడు అలా ప్రతిరోజు ఉదయాన్నే లత ఇంటి పక్కన దాక్కుని లత తల్లిదండ్రులు పనికిపోగానే లోపలికి వెళ్ళి పని పూర్తి చేసేసేవాడు అలా మోజు తీరే వరకు వెళ్ళాడు అలా ఒకరోజు ఉదయం తను ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తూ ఉంటుంది లత గుడి దగ్గరికి వస్తారేమో అని చెప్పి పూలు తీసుకుని వెళ్తుంది గుడి దగ్గరికి కూడా రాడు అలా చాలా రోజులు విజయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రోజులు గడుస్తున్నాయి కానీ తను మాత్రం రాడు విజయ్ ఇంట్లో పనిచేస్తున్న పాలేరు అటువైపు వెళ్తుంటే చిన్నబాబు గారు ఊళ్ళో లేరా అని అడుగుతుంది లేకే ఇంట్లోనే ఉన్నారు అమ్మ అని అంటాడు ఇక్కడే ఉండి కూడా తన కోసం ఎందుకు రావట్లేదబ్బా అని కంగారు పడుతుంది అవసరం తీరిపోయింది కదా అని చెప్పి ముఖం చాటేస్తున్నారా అని అనుకుంటుంది అలా కొన్నాళ్ళకి లతకి ప్రతి నెల వచ్చేది రాకుండా ఆగిపోతుంది నెల తప్పానాగిని అని లత కంగారు పడుతూ ఉంటుంది ఒకరోజు వాంతులు కూడా అవుతాయి లతకి భయం వేస్తుంది విజయ్ మామిడి తోటలో ఉన్నాడని తెలుసుకుని తోటకి వెళ్తుంది ఎందుకని చాలా రోజుల నుండి రావటం మానేశారు అని అడుగుతుంది లత నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు నేను తల్లిని కాబోతున్నాను అని అంటుంది లత అవునా సంతోషం మరి తండ్రి ఎవరు అని అంటాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి లతకి ఏమిటి మీరు మాట్లాడుతుంది మీరెంతో మంచివారు అని అనుకున్నాను ఇలాంటి వారిని అనుకోలేదు అని అంటుంది లత నేను నిన్ను చాలా మంచిదానివని అనుకున్నాను కానీ ఇలా పెళ్లికి ముందే ఎవరితోనూ తల్లివవుతావని అనుకోలేదు అని అంటాడు విజయ్ విజయ్ చేతిలో మోసపోయానని లతకే అర్థం అవుతుంది దేవుడు ఉన్నాడు అంతకి అంతా అనుభవిస్తావని చీకొట్టి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన లతకు వాంతులు కావటంతో పక్కింట్లో ఉన్న పెద్దావిడ వచ్చి చెయ్యి పట్టుకుని చూస్తుంది అయ్యో అంటూ నోటి మీద చెయ్యి వేసుకుంటుంది ఏమైందమ్మా అని తల్లి అడుగుతుంది నీ కూతురు తల్లి కాబోతుంది అని అంటుంది ఆమె తల్లికి ఉల్లంతా చెమటలు పట్టేస్తాయి సేయ్ పాపిష్టిదానా ఎంత పని చేసావే మా పరువు గంగపాలు చేశావు ఎవడేవాడు అంటూ కూతుర్ని కొడుతుంది తండ్రేమో అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు చెప్పవే చెప్పు అని కొట్టేసరికి జమీందారు కొడుకు అని చెప్తుంది ఒక్కసారిగా గుండె పట్టేసుకుంటుంది తల్లి జమీందారు కొడుక వాళ్లతో తలబడితే మనకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అని చెప్పి తలబాదుకుంటుంది తల్లి అలాగని చెప్పి వదిలేస్తామా అని తండ్రి లతను నలుగురు పెద్ద మనుషులనే తీసుకుని జమీందారు ఇంటికి వెళ్తాడు జమీందారు ఏమిటి అందరూ కట్టకట్టుకుని వచ్చారు అని అంటాడు అయ్యా ఈమె పేరు లత ఈమె పెళ్లి కాకుండా తల్లి అయ్యింది దానికి కారణం మీ అబ్బాయి అని అంటుంది అని అంటాడు పెద్ద మనిషి కోపంతో ఊగిపోయిన జమీందారు ఏం మాట్లాడుతున్నావురా అని అంటాడు సరే నా కొడుకే కారణం అనటానికి నీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందమ్మా అని అంటాడు జమీందారు నేను పూజించే దేవుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డే సాక్ష్యం అంటుంది లత నువ్వు చెప్పిన వారిద్దరూ ఇప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పరు కదా సాక్ష్యం లేకుండా ఎలా నమ్మేది అని అంటాడు జమీందార్ అబ్బాయిని పిలిచి అడగండి అంటుంది లత విజయ్ బయటికి వచ్చి ఆమెకు నాకు ఏ సంబంధమూ లేదు ఆమెను నేను ఇంతవరకు చూడలేదు అని అంటాడు ఆ మాట విన్నాక ఏడుస్తూ గోదావరి వైపుకు పరిగెడుతుంది లత పెద్ద మనుషులు అడ్డుకుని ఇంటికి తీసుకుని వెళ్తారు మరుసటి రోజు హమ్మయ్య ఒక గండం గట్టెక్కిందని బాగా మద్యం సేవించి గుర్రపు స్వారీ చేస్తాడు విజయ్ అదుపు తప్పి కింద పడిపోతాడు బాగా ఒళ్ళంతా విపరీతమైన గాయాలు అవుతాయి వైద్యుడి ఇంటికి వచ్చి వెన్నిపూసకి గట్టి దెబ్బ తగిలిందని ఇంకా బహుశా ఇతను సంసారానికి పనికిరాకపోవచ్చు పిల్లలు పట్టకపోవచ్చు అని అంటాడు తల్లే గుండె బాదుకుని ఒక్కగానొక్క కొడుకు ఇలా అయిపోయాడు ఇంకా మా వంశానికి వారసుడు లేనట్టి అని ఏడుస్తుంది విజయ్ లతకి ద్రోహం చేశాను అందుకే నాకు ఈ శిక్ష పడింది అని అనుకుంటాడు వైద్యుడు జమీందారుతో ఇంకా లత నుండి మీకు ఏ సమస్య ఉండదు నిన్న ఆమె తండ్రి నా దగ్గరికి వచ్చి లత కడుపులో పెరుగుతున్న భారాన్ని తీసేయమని అన్నాడు ఈ సాయంత్రం అదే పని చేస్తున్నాను అని అంటాడు అది విన్న విజయ్ అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా కేక వేస్తాడు ఏమైంద్రా అని జమీందారు అడుగుతాడు నానా నన్ను క్షమించండి లతా కడుపులో పెరుగుతుంది నా బిడ్డే వంశానికి వారసుడు వాడికి ఏమీ కాకుండా కాపాడండి నేను తప్పు చేశాను అని అంటాడు జమీందారు కొడుకుని కోపంతో కొడతాడు అప్పుడు వైద్యుడు లతా ఇంటికి వెళ్ళి అడగండి పంతానికి కోపానికి ఇది సమయం కాదు అని అంటాడు మిందారు లత ఇంటికి వెళ్ళి తప్పైపోయింది క్షమించండి అసలు నిజం నా కొడుకు ఈరోజే చెప్పాడు మా అబ్బాయిని మీ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు ఇంతలో వైద్యుడు లత ఇంటికి వస్తాడు ఏమీ ఆలోచించుకో పెళ్ళికి ఒప్పుకో అని తండ్రితో అంటాడు ఎవరికీ చెప్పకండి మీకొక నిజం చెప్తాను అంటాడు వైద్యుడు జమీందారు కొడుక్కి ఏమీ కాలేదు సంసారానికి పనికిరాడని అబద్ధం ఆడితే వారసుడు కోసమైనా దారికి వచ్చి నీ కూతురికి న్యాయం జరుగుతుందని నేనే అలా అబద్ధం చెప్పాను అని అంటాడు వైద్యుడు తండ్రి ఒక్కసారిగా వైద్యుడు కాళ్ళ మీద పడిపోతాడు జమీందారు ఒక మంచి ముహూర్తం చూసి లతకి విజయ్కి ఘనంగా వివాహం జరిపిస్తాడు